మన సంస్కృతి సాంప్రదాయాలకు ఎప్పుడూ కూడా అడ్డు చెప్పరు కాకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు అంటే కరోనా లాంటి మహమ్మారి వ్యాప్తి పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా కాస్తంత కొన్ని 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 వాటికి ఖచ్చితంగా ఎగ్జిబిషన్ అనేది ఇవ్వాలి కొన్ని కొన్ని వాటికి మినహాయింపు అనేది ఇవ్వాలి అయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా గణేష్ ఉత్సవాల మీద వినాయక చవితి ఉత్సవాలు ఎలా జరుపుకోవాలి గణేష్ నిమజ్జన కార్యక్రమం ఎలా జరుపుకోవాలి అని అయితే దీనికి సంబంధించి హైదరాబాద్లో ప్రధానంగా ఎటువంటి పెద్దగా ఆంక్షలు అయితే ఏమీ విధించలేదు నగర్ మేయర్ రామ్మోహన్ గారు దీనికి సంబంధించి ఒక ప్రకటన చేశారు గణేష్ మండపాలు ఏర్పాటుకు సంబంధించి కానివ్వండి లేదంటే ఉత్సవాలు ఏర్పాటుకు సంబంధించి కానివ్వండి నిమజ్జన ఏర్పాటుకు సంబంధించి కానివ్వండి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకుంటే సరిపోద్ది మించి ప్రత్యేక ఆంక్షలు అయితే ఏమీ లేవు అంటే మండపాలు పెట్టొద్దని లేదంటే వినాయక చవితి జరుపుకోవద్దని ఉత్సవాలు జరుపుకోవద్దని కాదు కాకపోతే ఈ సామూహిక వ్యాప్తి అనేది పెరగకుండా ఈ కరోనాకు సంబంధించి సామూహిక వ్యాప్తి అనేది జరగకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అలాగే ఈ ప్రధానంగా పొల్యూషన్ అనేది జరగకుండా మట్టి విగ్రహాలనే వాడాలని ఇప్పటికే చాలా వరకు అందరిలో మార్పు వచ్చింది గతంతో పోలిస్తే ఎక్కువగా పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఎప్పుడైతే పెరిగిపోయిందో హైదరాబాద్లో అందరూ కూడా కాస్తంత మెచ్యూర్డ్గా ఆలోచించి మట్టి విగ్రహం పెట్టుకోవడం నిమజ్జనం కూడా అక్కడే చేయడం చిన్న చిన్న విగ్రహాలు అయితే ఏ పూలకుండిలోనూ నిమజ్జనం చేసేసి ఆ మట్టిలో ఏదైనా విత్తనాలు వేసి మొక్కలను పెంచుకోవడం పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నాలు చాలానే జరుగుతున్నాయి ప్రధానంగా హైదరాబాద్లో కానీ యావత్ మన దేశంలో అయితే అటువంటి వాటిని ఖచ్చితంగా అందరూ ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో అసలు గణేష్ మండపాలు పెట్టాలా వద్దా లేదంటే ఉత్సవాలు జరుపుకోవాలా లేదా డీజేలు పెట్టి హడావుడి చేయాలా వద్దా ఇవన్నీ అంటే దేని మీద ఆంక్షలు అయితే ఏం లేవు యథావిధిగా మన సాంప్రదాయాన్ని ఎప్పటి నుంచో ఎలా అయితే కొనసాగిస్తున్న అలా కొనసాగించవచ్చు కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఒకసారి ఆలోచించుకోవాలి ఈ స్థాయిలో చేసుకోవడం అవసరమా ఇప్పుడు కాస్తంత సాంప్రదాయాలని ప్రతిబింబించేలాగా మన సంస్కృతిని మనం కాపాడుకునేలాగా చేసుకుందామా ఈ ఏడాదికి ఏంటనేది ప్రజలకే వదిలేశారు ఒక రకంగా ప్రభుత్వం అయితే ఎటువంటి ఆంక్షలు పెట్టట్లేదు మండపాలు పెట్టుకోవచ్చు విగ్రహాలు పెట్టుకోవచ్చు నిమజ్జనాలు జరుపుకోవచ్చు స్వామివారికి అన్ని ఇప్పటివరకు ఎలా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ అలాగే చేసుకోవచ్చు కాకపోతే ఒకసారి కోవిడ్ని కూడా దృష్టిలో పెట్టుకొని సామూహిక సామూహిక వ్యాప్తికి కారణం కాకూడదు ఈ పండగ అనేది ఒకసారి ఆలోచించుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా వినాయక చవితి ఉత్సవాలను అయితే అందరూ జరుపుకోవచ్చు అనేది ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ప్రభుత్వం కాకపోతే ఇంకా ప్రజలే అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఎటువంటి రాంగ్ స్టెప్ వేసినా మళ్ళీ ఇబ్బంది పడాల్సింది ప్రజలే కాబట్టి కరోనా మహమ్మారి ఈ ఉత్సవాల ద్వారా కరోనా మహమ్మారిని పెం పెంచి పోషించినట్టు ఉండకూడదు ఒక రకంగా ఇంకా తరిమి కొట్టేలా ఉండాలి అందరూ జాగ్రత్తగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి శానిటైజర్స్ యూజ్ చేసి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అంటే భారీగా లేకుండా సింపుల్గా తక్కువ మంది జనంతో వెళ్ళి ఆ నిమజ్జనం చేయడం ఇట్లాగా సింపుల్గా చేసుకుంటా వెళ్ళిపోతే ఎటువంటి ఇబ్బందులే ఉండవు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఒక్క ఏడాదికి కనుక జాగ్రత్త పాటిస్తే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మళ్ళీ వచ్చే ఏడాది నుంచి శరా మామూలుగా గతంలో ఎలా చేసాము అలా చేసుకోవచ్చు అనేది కాకపోతే ప్రభుత్వం తరపు నుంచి అయితే ఎటువంటి ఆంక్షలు విధించట్లేదు ఎటువంటి నిబంధనలు లేవు అందరూ వినాయక ఉత్సవాలను గణేష్ నిమజ్జన ఉత్సవాలను హ్యాపీగా సంతోషంగా ఆనందకరంగా జరుపుకోవచ్చు అనేది ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రకటన ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి